ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి, శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు. ఏకాదశి నాడు ప్రత్యేకంగా ఏం చేస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది, ఈరోజు నిమ్మకాయతో ఏం చేస్తే కోరిన కోరికలు తీరుతాయి, విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఏ నైవేద్యం పెడితే కోరిన కోరికలు నెరవేరుతాయి అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, తొలి ఏకాదశి ఈరోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు పాలకడలిపై శయనిస్తాడు. అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు. ఈ రోజున యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొవడమే ఉత్థాన ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి తర్వాత రోజు ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటారు. శ్రీహరి యోగ నిద్రలో ఉండే ఈ 4 నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి చాతుర్మాస దీక్ష చేస్తారు. తాళజంగుడు అనే రాక్షసుడి కుమారుడు మురాసురుడితో మహావిష్ణువు యుద్ధం చేసి అలసిపోతాడు. ఆ సమయంలో తన శరీరం నుంచి జనించిన కన్య పేరు ఏకాదశి అంటారు. రుక్మాంగదుడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించే సమయంలో మోహిని రూపంలో వచ్చి పొందుకోరిన రంభను తిరస్కరించాడు. ప్రస్తుతం ఈ దీక్షను మఠాధిపతులు, సన్యాస ఆశ్రమ స్వీకారం చేసిన వారు మాత్రమే ఆచరిస్తున్నారు. చాతుర్మాస్య దీక్ష చేపట్టిన వారు 4 నెలల పాటు ఆహార నియమాలు పాటిస్తూ కఠిన నిష్ఠతో కామ క్రోధాదులను విసర్జిస్తారు. నిజానికి పంచభూతాలు, సూర్యచంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్ని, వాటి గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో మార్పులకు సంకేతం. ప్రత్యక్ష దైవం సూర్యుడు దక్షిణం వైపుకు మరలిన ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. చాతుర్మాస్య దీక్షతో పాటు మహిళలకు సౌభాగ్యాన్ని కలిగించే గోపద్మ వ్రతాన్ని కూడా ఈ రోజు నుంచే ఆచరిస్తారు. దీన్ని తొలేకాదశి మొదలు కార్తీక శుక్లపక్ష ద్వాదశి వరకు, అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించాలని పురాణాలు చెబుతున్నాయి. ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుద్ధి చేసుకుని శ్రీహరిని నియమనిష్టలతో పూజించాలి. శుభ్రం చేసుకుని విష్ణుమూర్తిని పసుపు, కుంకుమ, పుష్పాలతో అలంకరించాలి. తర్వాత చక్కెర పొంగలిని, నిమ్మకాయ, పులిహోరను నైవేద్యంగా సమర్పించాలి. ఏకాదశి వ్రతం ఆచరించే వారు మాంసాహారం, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములతో చేసినవి వండిన ఆహార పదార్థాలను తీసుకోకూడదు. అలాగే మంచంపై కూడా శయనించకూడదు. ఏకాదశి అంటే 11 అని అర్థం. ఈ ఏకాదశి విశిష్టతను పద్మపురాణంలో వివరించారు. త్రిమూర్తులలో ఒకరైన శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్యం గురించి అనేక కథలు ఉన్నాయి. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ రాత్రంతా జాగరణ చేయాలి. రాత్రివేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. మర్నాడు ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి. తొలి ఏకాదశి నాడు ఆవులను పూజించాలి. ఇలా చేస్తే కోరిన కోరికలు తీరి ఆ లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.